ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌట్నెట్ మీ ఆరో తరగతి నుండి పన్నెండో తరగతి వరకు గణితం భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్ నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి హలో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ నల్సెట్ అండ్ నల్సెట్ దెన్ ద పవర్ సెట్ ఆఫ్ ఏ ఈస్ సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు ఒక నల్సెట్ ఇచ్చారు అండ్ ఇది కూడా నల్సెట్ సెట్ ఆఫ్ నల్సెట్ ఓకే సో ఇప్పుడు జనరల్గా నల్సెట్ అంటే ఏంటి అది దాన్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం కదా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఎంటీ సెట్ రైట్ అంటే దాని లోపల ఏం లేకపోతే మనం దాన్ని నల్సెట్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఎంటీ సెట్ అని అంటాం కదా సో లెట్ లెటర్స్ కన్సిడర్ లెట్ జీరో బీ ద నేమ్ ఆఫ్ నల్ సెట్ అనుకుందాం ఓకే బికాస్ ఎందుకు అంటే దాని లోపల మనకి జీరో థింగ్స్ ఉంటాయి కదా అంటే ఇట్ డజంట్ కంటైన్ ఎనీథింగ్ సో అందుకని లెట్ జీరో బీ ద నేమ్ ఆఫ్ నల్ సెట్ అనుకుందాం సో వాట్ డస్ దట్ మీన్ దిస్ ఇంప్లాయీస్ సెట్ ఆఫ్ నల్ సెట్ విల్ బీ ఈక్వల్ టు జీరో సెట్ కదా ఇలానే కదా రిప్రజెంట్ చేస్తాం బికాస్ జీరో ఈజ్ ద నేమ్ ఆఫ్ నల్ సెట్ ఓకే అండ్ నెక్స్ట్ మనం ఏం అన్స్యూమ్ చేద్దామంటే లెట్ వన్ బి ద నేమ్ ఆఫ్ సెట్ ఆఫ్ నల్ సెట్ అంటే దీన్ని దీన్ని ఏమో మనం జీరో అని అన్స్యూమ్ చేసుకున్నాం ఈ పర్టిక్యులర్ సెట్నేమో వన్ అన్ అన్స్యూమ్ చేసుకున్నాం బికాస్ ఎందుకు అంటే ఇట్ హ్యాస్ వన్ థింగ్ ఇన్సైడ్ ఇట్ బికాస్ ఇప్పుడు ఇక్కడ ఈ సెట్ లోపల ఏం లేకపోతే మనం దాన్ని సెట్ అనుకున్నాం అందుకే జీరో థింగ్స్ ఉన్నాయి లోపల అందుకే జీరో అని నేమ్ చేసుకున్నాం ఇక్కడ ఈ పర్టిక్యులర్ సెట్ లోపల ఇట్ కంటైన్ సంథింగ్ అంటే ఇక్కడ మనకు ఒక సెట్ అనేది ఉంది ఇదొకటి ఐ మీన్ ఒక నల్ సెట్ అనేది కంటైన్ చేస్తుంది ఇట్ హ్యాస్ వన్ థింగ్ సో అందుకే మనం దాన్ని వన్ అని నేమ్ చేసుకుందాం ఓకే సో ఇప్పుడు దిస్ క్యాన్ బి రిటర్న్ యాజ్ సో ఇప్పుడు ఇక్కడ ఏంటి ఏజ్ ఈక్వల్ టు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది దీనికి పవర్ సెట్ కదా దీనికి మనం పవర్ సెట్ కనుక్కోవాలి సో ఇప్పుడు దీనికి కార్డినాలిటీ కార్డినాలిటీ ఇస్ టూ రైట్ అంటే నథింగ్ బట్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ రైట్ సో ఇప్పుడు కార్డినాలిటీ ఆఫ్ ఏ అనేది టూ ఎలిమెంట్స్ అయితే దానికి పవర్ సెట్ ఏమవ్వాలి ద పవర్ సెట్ అంటే పి ఆఫ్ ఏ మస్ట్ బి ఈక్వల్ టు పవర్ ఎన్ రైట్ ఇప్పుడు ఆల్రెడీ మనం నల్ సెట్ని ఏమో మనం దాని జీరో అని నేమ్ చేసుకున్నాం అండ్ దీన్ని ఏమో వన్ అని నేమ్ చేసుకున్నాం కదా సో అకార్డింగ్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ సెట్ని బట్ సో ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ సెట్ని ఇచ్చారు కదా కానీ మనం ఇక్కడ నల్ సెట్ అంటే జీరో అని తీసుకున్నాం అండ్ ఇదేమో దిస్ ఈజ్ ఈక్వల్ టు వన్ అని తీసుకున్నాం సో ఇప్పుడు అదేమైపోతుంది వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద పవర్ సెట్ ఆఫ్ జీరో అండ్ వన్ ఓకే సో ఇప్పుడు ఇదేమవుతుంది అంటే పవర్ సెట్ ఆఫ్ జీరో అండ్ వన్ సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ పవర్ సెట్ అనేది దీనికి సబ్సెట్ అయి ఉండాలి కదా ఓకే సో ఇప్పుడు దిస్ క్యాన్ బి రిటర్న్ యాజ్ ఒకటి ఎంటీ సెట్ వస్తుంది నల్సెట్ ఒకటి సెట్ జీరో వస్తుంది ఒకటి సెట్ వన్ వస్తుంది అండ్ ఇంకోటి జీరో అండ్ వన్ సో అంటే ఏంటంటే దీంట్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ సబ్సెట్ ఆఫ్ జీరో అండ్ వన్ అంటే పవర్ సెట్ ఈస్ ఎ సబ్సెట్ ఆఫ్ ద గివెన్ సెట్ ఓకే సో జనరల్గా ఎంటీ సెట్ ఇస్ అ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్ నెక్స్ట్ ఇది సబ్సెట్ వన్ ఇస్ సబ్సెట్ ఆఫ్ ఇది అండ్ జీరో కమ్మో వన్ కూడా దీనికి సబ్సెట్ కదా సో ఇట్ ఇస్ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ సో ఇప్పుడు మనం జీరో అండ్ వన్ కి పవర్ సెట్ అనేది కనుక్కున్నాం కానీ వి నో దట్ జీరో అంటే నల్ సెట్ అని తెలుసు వన్ అంటే సెట్ ఆఫ్ నల్సెట్ అని తెలుసు ఇప్పుడు వీటిని తీసుకొని వెళ్ళి మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుందాం సో అప్పుడు ఏమొస్తుంది పవర్ సెట్ ఆఫ్ ఏ విల్ బి ఈక్వల్ టు ఇప్పుడు ఇక్కడ నల్ సెట్ అనేది మనం అది యాజ్ ఇట్ ఈస్ రాసుకోవచ్చు ఓకే నెక్స్ట్ సెట్ ఆఫ్ జీరో అని చెప్పారు జీరో అంటే నో దట్ ఇట్ ఈస్ నల్ సెట్ కదా సో ఇట్ విల్ బి సెట్ ఆఫ్ నల్ సెట్ నెక్స్ట్ వన్ అంటే ఏంటి సెట్ ఆఫ్ నల్ సెట్ కదా సో అదేమవుతుంది సెట్ ఆఫ్ సెట్ ఆఫ్ నల్ సెట్ ఓకే నేను దాన్ని రీప్లేస్ చేసుకున్నాను వన్ ప్లేస్లో ఇది నెక్స్ట్ జీరో కామా సెట్ జీరో కామా వన్ కదా సో అదేమవుతుంది సెట్ జీరో అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఏంటిది సో దిస్ విల్ బి సెట్ ఆఫ్ జీరో అంటే నల్ సెట్ కామా వన్ అంటే ఇది కదా సో ఇది ఎలా రాసుకోవచ్చు సెట్ ఆఫ్ నల్ సెట్ అయిపోయింది జస్ట్ మనం వీటిల్లో ఇవి రీప్లేస్ చేసుకున్నాం అంతే కదా దీన్ని ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు ఇప్పుడు వీ నో దాట్ ఏ అంటే ఇలా డిఫైన్ చేస్తాం కదా సో ఈ పర్టిక్యులర్ థింగ్ ఏమైపోతుంది ఏ ఇట్ సెల్ఫ్ కదా సో ఇప్పుడు పవర్ సెట్ విల్ బీ ఈక్వల్ టు నల్ సెట్ సెట్ ఆఫ్ నల్ సెట్ సెట్ ఆఫ్ సెట్ నల్ సెట్ అండ్ ఏ సో ఇది మన పవర్ సెట్